నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గ్రామాల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అనుపల్లిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుపూలు మండలంలోని అనుపల్లిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తే ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి సంక్షేమ పథకాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, ఆ హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నెమాల సమత, ఉప సర్పంచ్ చేవూరి వాసంతి, వైసీపీ నాయకులు మన్నెమాల సుధీర్ రెడ్డి, చేవూరు ఓసురయ్య, మన్నెమాల శ్రీహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదా? పెంచున్నాం ఇచ్చేసారా? ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వెంకటాచలం మండలం చౌటపాలెం గ్రామ సచివాలయ పరిధిలో పర్యటిస్తూ ఆనుకుని ఉన్నటువంటి ఆవాసమైనటువంటి అనుపల్లిపాడు గ్రామాన్ని కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు, మండల పరిషత్ అధ్యక్షులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అయితే సాధారణంగా ఈ గ్రామానికి అనేక సందర్భాలలో నన్ను సుధీర్ తీసుకురావడం జరిగింది. వచ్చినప్పుడు పాపం అరాకొరాగా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, కాస్త ఆ కొరవ సిమెంట్ రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పి అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. ఈరోజు గ్రామానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ శాసనసభ్యుడిగా అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశాం. సంతోషం, ఎక్కడా కూడా మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా ఈరోజు గ్రామానికి సంబంధించి సంపూర్ణంగా సిమెంట్ రోడ్లు వేయగలిగాం. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తే ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల 100% సంతృప్తిని వెలిబుచ్చేటువంటి పరిస్థితి. పాదయాత్ర చేయడం, పాదయాత్రలో భాగంగా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని విస్మరించకుండా అన్ని హామీలను అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమ ఫలాలు అందించడం, గ్రామాలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలకు సంబంధించి నిరంతరం ఆలోచన చేసి తపించి ఈరోజు అన్ని విధాల అండగా నిలవడంతో పాటు, గతంలో చుక్కల భూముల సమస్య ప్రధానంగా ఉండేది. సాధారణంగా ఒక్కొక్క రైతు వెళ్ళాలి, ఒక్కొక్క రైతుకు సంబంధించినటువంటి ఆ చుక్కల భూమికి సంబంధించి తొలగించమని చెప్పి కింద నుంచి పైదాకా కాగితాలు పెట్టాలి, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా ఏదన్నా కాగితం లేదంటే మరలా వెనక్కి రావాలి, కిందికి పైకి ఫైళ్లు తిరగడం తప్ప గత 3 సంవత్సరాలుగా నిష్ప్రయోజనం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి, చుక్కల భూముల సమస్య ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా ఉంది. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి వినూత్నమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం, చుక్కల భూములకు సంబంధించి మొత్తం ఒకటే జీవోతో ఎత్తివేయండి, చుక్కల భూముల రైతుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేదు, ఏదన్నా చుక్కల భూములకి మీకు అభ్యంతరాలు ఉంటే ఏమి అభ్యంతరాలు ఉన్నాయనేటువంటి వాటిని ఆపాల్సిందే తప్ప అన్నింటిని ఆపడానికి లేదు అని చెప్పి ఈరోజు దాదాపుగా 36,000 ఎకరాలు 40,000 మందికి సంబంధించినటువంటి రైతులకి ఈరోజు చుక్కల భూముల సమస్య దాదాపుగా తీరిపోయింది. ఒక వారం రోజుల లోపల జీవో వస్తుంది. ముఖ్యమంత్రి గారిని కోరాం,
అయ్యా మీరే ఈ జిల్లాకు సంబంధించి మీ చేతుల మీదుగానే చుక్కల భూముల సమస్య కానీ, అదేవిధంగా నిరుపేదలు చాలా సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి భూములకు సంబంధించి పట్టాలు అందించడం కానీ, అసైన్మెంట్ రివ్యూ కమిటీ పెట్టి ఈరోజు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం కానీ రెండు మీ చేతులు కూడా చేయండి అని చెప్పి చెప్పుకోరా. బహుశా ఫిబ్రవరి 2వ వారంలో ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలోనే పర్యటించి నెల్లూరు జిల్లాలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి చుక్కల భూమి సమస్య, చాలామంది చాలా సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద రైతులకు సంబంధించి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం రెండు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు రైతులకు అండగా నిలవడం, అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజల్లో ఇంత నమ్మకం విశ్వాసం, ప్రజలకి పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు ఆశీస్సులు అందించేటువంటి సందర్భం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే జయంగా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాస్త పొద్దుపోయిన అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలపెట్టిన ఈరోజు గ్రామస్తులు, అదేవిధంగా మనుబోలు మండలానికి సంబంధించినటువంటి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.